మరి ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిమ్మల్ని ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు? మీరు అనేక సార్లు ప్రయత్నం చేశారు కదా. చాలా మంది నన్ను ఏమన్నారంటే, నువ్వు సార్ దగ్గర పోతావు అంటే అప్పుడు పిలిచిండు ఇక ఫోన్లు చేస్తారు, ఇప్పుడు పిలుస్తలేడు అంటే ఇప్పుడు నేను విలువడిగా మా సార్ నన్ను ఎందుకు విలువడు, మీరు భలే ఉన్నారు, మాకు ఆయనకి ఏదో కుంపటి పెట్టేటారు, మీరు ఎందుకు పిలరు మా సార్ ఎప్పుడైనా పిలుస్తాడు అంటే మేధావులను తెలుగు కల్లోళ్ళని పిలుడు అయినా ఎస్ అని చెప్పాను. నాకు ఇప్పటి కూడా ఈయన కేసీఆర్ మనిషి అనే ముద్ర ఉన్నది. ఎందుకంటే తెల్లారి 3 గంటల వరకు మేము కూర్చున్నాం, ఎవరు వచ్చినా కూడా వరంగల్ సున్నస్తాను కూర్చున్నాం, పక్క రూమ్లో కూర్చున్నాడు. చాలా తలుసుకుంటే ఇక ఇక బాధపడి గుండె రాయి చేసుకున్నాను నేను. ఎందుకంటే అసలు వరంగల్ శ్రీనివాస్కి ఎలాంటి కష్టాలు ఉన్నాయి? వరంగల్ శ్రీనివాస్ కష్టాలంటే సరే అన్నలు చనిపోయారు. ఎట్లా చనిపోయారు? పెద్దన్న హెడ్ కానిస్టేబుల్, పెద్దన్నకు ఒక బిడ్డ ఉన్నది, తర్వాత చాలా కాలానికి ఇంకొక సంతానమైంది, రెండో బిడ్డ. పెద్దన్న బిడ్డకు పెళ్ళైంది, పెద్దన్న జాబ్లో ఉండి చనిపోతాం, పెద్దన్న బిడ్డకు నౌకరు రాలే, దానికోసం 506 సార్లు తిరిగి నేను రాలే జాబ్ కింద. మా కొడుకు మా అల్లుడు చాలా మంచి వ్యక్తి, ఆయన ఏదో పనిచేసి అద్భుతంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటాడు. మా రెండో అన్న చనిపోయాడు. అయితే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రెండో అన్న ప్రొఫెసర్ మీనా కుమారి గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు నిమ్స్ హాస్పిటల్లో, షుగర్ హై అటాక్ అయ్యి బ్రెయిన్ ఫంగస్ వచ్చింది. అంబిసోమ్ ఇంజెక్షన్ చేయాలి, ఏం చేసేలేదు ఆయనకు, ఒక్క ఇంజెక్షన్, అది 13,000 చిల్లర ఉంటుంది అంబిసోమ్ ఇంజెక్షన్. దానికోసం ఫస్ట్ నేను కేసీఆర్ గారి కాళ్ళ మీద పడ్డా, పోయి మా అన్న చచ్చిపోతాడట, 12 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్ ఆయన బాడీకి ఎక్కియాలన్నట, ఆ తర్వాత కూడా గ్యారంటీ లేదట. ఇంత కష్టపడ్డా, నన్ను కాపాడండి, మా అన్నను కాపాడండి చెప్పి కాలు మొక్కిన, కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి ఏడ్చిన. ఏడిస్తే బట్టే జోగిన్పల్లి సంతోష్ గారిని పిలిచి, సంతోష్ శ్రీనివాస్ మనకి ఎంతో చేసిండు, నువ్వు ఏడోకి తమ్మి, నీ ఎత్తు బంగారం జరిగిన తప్పులేదు, తెలంగాణకి ఎంతో కష్టపడ్డావు, ఫస్ట్ అయితే ఒకటి ట్రీట్మెంట్ నడతా అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మా ఇంకా 1 లక్ష రూపాయలు సరిపోవు, నేను మళ్ళీ అడిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అప్పుడు సీఎం గారు వైఎస్ గారు, ఆయనకు కేసీఆర్ గారు ఫోన్ చేసి మాట్లాడితే తను రమ్మనండి నా దగ్గరికి మాట్లాడదామని చెప్పున్నారు. నాయన నరసింహారెడ్డి గారు నేను మమ్మల్ని ఇద్దరు పంపిస్తే పోయాను. అప్పుడు వాళ్ళ పిఏ చూసి, అప్పుడు ఆయన పేరు రెడ్డి, ఆయన రెడ్డి కలెక్టర్, ఆయన చూసి ఇది ఈ డిసీజు ఆరోగ్యశ్రీలో లేదు కాబట్టి మేము ఏమంటే డబ్బులు వసూలు చేసి వాడైంది ఇచ్చేది మనం కాపాడుకుందని చెప్పి కేసీఆర్ గారు సంతోష్ గారితో మనల దగ్గర వసూలు చేసింది అన్నాడు. అయితే వసూలు చేసి ఇస్తున్నాడు ట్రీట్మెంటు, ఒకరోజు 4 ఇంజక్షన్ల పొజిషన్కి వచ్చింది పరిస్థితి, డబ్బులు సరిపోవట్లేదు. నేను పోయి కాలు మొక్కి, అన్న ఏమనుంటే మీరే ఇవ్వండి, సంతోష్ అన్న లేట్ చేస్తున్నాడు ఇవ్వట్లేదన్న, అది నేను చేసిన తప్పు. ఫోన్ చేసి నన్ను అమ్మన బూతులు తిట్టాడు సంతోష్ గారు, ఆయన కూడా నేను ఏడ్చిన, మా అన్నను బతికియండి, మీరన్నీ తిట్టినప్పుడు నన్ను చంపినా పర్లేదు, నా తలకాయ కోసుకొని గుమ్మడికాయ లెక్క భావన కట్టుకుని పర్లేదు, మా అన్నను కాపాడండి, మా అన్న మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి అన్న ఇచ్చిళ్ళు, వైద్యానికి ఇచ్చిళ్ళు పైసలు. కానీ అదొకటి నాకు ఇప్పటికీ నన్ను బాధ పెడుతుంటే, ఈ ఇష్యూ నన్ను ఇంత దూరం చేసిందేమో అని చెప్పి నేను అనుకుంటా. కేసీఆర్కు మీకు గ్యాప్ రావడం అదే.